హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుస్ డైరీ. ఇంతవరకు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. మనం యూజువల్గా చాలా శివాలయాలు చూసుంటాం కదా, ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా? కేరళలో కోలంకి 6 కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి, ఆజిమల టెంపుల్ అంటారు. సో ఈ విగ్రహం చూస్తున్నారు కదా, 58 ఫీట్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఉన్న టెంపుల్స్ చాలా పురాతనమైన అంట. ఇక్కడ శివుడు, పార్వతీదేవి అండ్ అలాగే వినాయకుడు ఉంటారు. ఈ టెంపుల్కి ఆనుకొని ఆ విగ్రహం అయితే ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా పక్కనే సముద్రం, ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగుంటుంది కదా. ఈ విగ్రహం కట్టడానికి వాళ్ళకైతే 6 ఇయర్స్ పట్టిందంట గాయస్, చాలా బాగా కట్టారు కదా. అండ్ అలాగే ఇక్కడ పురాతన కాలం నుంచి ఈ టెంపుల్ ఉంది అని చెప్పాను కదా, ఆ టెంపుల్ కింద అయితే ఒక గృహ కూడా ఉందంట, అది వచ్చి పాండవుల కాలం నుంచి ఉందంట. సో మనం ఈ టెంపుల్ గురించి తీసుకుంటే చాలా మంచి హిస్టరీనే ఉందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక క్లోజప్ షాట్ వేసుకోండి, ఇంకా మనకి ఇంకా గూస్ బంప్సే. అంత బాగుంది ఇక్కడ విగ్రహం అయితే, 6 ఇయర్స్ తీసుకున్నారు కానీ చాలా బాగా కట్టారండి, మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా గాయస్ మాకు వేరే ప్లాన్ ఉండే, ఇంకా చెప్పారు ఇట్లా అజిమల టెంపుల్ చాలా బాగుంటుంది, ఒకసారి చూసుకొని వెళ్ళండి అని చెప్పి, ఇంకా తప్పకుండా చూద్దామని చెప్పి వెయిట్ చేసి నైట్ మొత్తం వచ్చాము. ఇంకా ఫుల్ సాటిస్ఫై, ఎంత బాగుందో అసలు. యూజువల్గా మీరు చూసుంటారు కదా, ఫుల్ బాడీతో కూర్చొని ఉన్న విగ్రహం అండ్ అలాగే హెడ్ మాత్రం ఉన్న విగ్రహం చూసుంటారు కదా, ఇలా నాట్యం చేసేలాగైతే ఎక్కడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం కదా. ఇక్కడ చూడండి, పైన నుంచి ఒక వ్యూ చూసుకుంటే ఎంత బాగుంది కదా, ఆ హెయిర్స్లో గంగాదేవి, అసలు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం గాయస్. ఇంకా మార్నింగ్ ఇంకా మొత్తం గుడ్ వైబ్సే, అలా గడిచింది ఆ రోజు. సో మీరు కూడా చూసేయండి. అజిమల టెంపుల్ చూసుకొని ఇంకా వర్కాల బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యామో లేదో, ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది మాతో పాటు. ఇంకా ఎక్కడా దిగకుండా అలా చూసుకుంటూ విండోస్లో నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇంకా ఎక్కడైనా దిగాలంటే ఇంక ఫుల్ తడిసిపోతాము. అంత వాన్ పడుతుండే, ఇంకా మధ్యలో కాస్త వర్షం తగ్గింది, ఇంకా మాకు ఒక బీచ్ అయితే కనిపించింది. బీచ్ నేమ్ అయితే అడగద్దండి, నాకు నేమ్ తెలీదు. ఇంకా కాసేపు దిగేసి అట్లా వీడియోస్ అట్లా తీసుకున్నాం. ఫుల్ అసలు గాలి అయితే ఎంత ఉందంటే ఇంకా తట్టుకోలేము, అంత గాలి ఉంది. ఇంకా సో కాసేపే ఒక 5 మినిట్స్ ఏమో అట్లా దిగేసి ఎక్కేసామన్నమాట వీడియోస్ తీసుకొని. చూస్తున్నారు కదా ఎంత గాలి ఉందో, నా జుట్టు మొత్తం ఎగిరిపోతుంది. బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, అందుకనేసి దిగాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. బీచ్, ద బ్లాక్ సాయిల్ బీచ్, చాలా బాగుండే. ఇంకా వీడియోస్ ఏం తీసుకోలేదు, ఇది చూడడానికి ఇలా ఉంది కానీ మనం దిగితే మొత్తం కిందంతా బ్లాక్ సాయిల్. యాక్చువల్గా ఇది ఒక సైడ్, ఇంకో ఫుల్ మొత్తం బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇంకో సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మొబైల్స్ అన్ని క్యాబ్లో పెట్టేసి వెళ్ళాము, అందుకనేసి వీడియోస్ ఏం తీసుకోలేదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.